ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా వెయిట్ చేస్తున్న వీడియో ఈరోజు నేను చేయబోతున్నాను. ఏంటంటే, నేను లాస్ట్ టైం ఫ్యాబ్రిక్ మీద కోలం డిజైన్ అది వేసాను కదా, అంటే ముగ్గు బ్యాక్ డ్రాప్ క్లాత్ చేశాను కదా, సో దాని గురించి నన్ను చాలామంది డౌట్స్ అడిగారు, ఇంకా అడుగుతూనే ఉన్నారు. సో నేను ఒక్కొక్కళ్ళకి రిప్లై ఇచ్చే బదులు ఒక వీడియో మళ్ళీ మీ అందరి డౌట్స్ క్లారిఫై చేస్తూ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో పోల్ అడిగాను, అలాగే మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టాను. ఎక్కువ మంది రెస్పాండ్ అవ్వలేదు కమ్యూనిటీ ట్యాబ్లో, కొంతమంది రిప్లైలు ఇచ్చారు చేయండి అని చెప్పేసి. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే 99% ఎస్ చెప్పారు, ఈ వీడియో చేయమన్నారు. సో అందుకే ఈరోజు మీ అందరి కోసం నేను ఈ వీడియో చేయబోతున్నాను. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను కొన్ని డౌట్స్ క్లారిఫై చేయబోతున్నానండి స్టార్టింగే, అంటే వీడియోలో ఇంకా చెప్తూ ఉంటాను, బట్ మెయిన్గా నన్ను అడుగుతున్న డౌట్స్ నేను ఇప్పుడే నేను క్లారిఫై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మెయిన్ పాయింట్స్ ఉన్నాయి, ఒక 3-4 పాయింట్స్, సో అవి నేను మీకు క్లారిఫై చేస్తున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి అందరికీ ఎక్కువగా వస్తున్న డౌట్, క్లాత్, ఏం క్లాత్ యూస్ చేశారు, ఫెల్ట్ ఫ్యాబ్రిక్ దొరకట్లేదు అని చాలామంది ఇట్లా కొన్ని చెప్తూ ఉన్నారు డౌట్స్. నేను యూస్ చేసిన క్లాత్ ఫెల్ట్ ఫ్యాబ్రిక్ అండి. అది ఇట్లా ఉంటుంది క్లాత్, చూసారు కదా, ఇది మెటీరియల్ కూడా చాలా రఫ్గా ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుందండి క్లాత్. ఇది మనకి జనరల్గా ఇండియాలో మ్యారేజెస్ అప్పుడు కింద వేస్తూ ఉంటారు కదా, సో ఆ టైప్ క్లాత్ అండి ఇది. ఇండియాలో ఇది దొరుకుతుంది మోస్ట్లీ, ఇన్ కేస్ ఎవరికైనా దొరకకపోతే కనుక మీరు నార్మల్ మ్యాచింగ్ సెంటర్స్ అవి ఉంటాయి కదా మనకి బ్లౌజ్ పీసెస్ అవి తీసుకుంటాం, సో ఆ ప్లేసులకి వెళ్ళి, లేదంటే ఇప్పుడు ఎక్కువ తాన్లో దొరికే క్లాత్స్, అంటే తాన్లో కొన్ని క్లాత్స్ దొరుకుతాయి అలాంటి షాపులు ఉంటాయి కదా, సో ఆ ప్లేసులకి వెళ్ళి మీరు థిక్గా ఉండే కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మీరు తెచ్చుకొని పెయింట్ చేసుకోవచ్చు. అండ్ షాప్ వాళ్ళకి చెప్పండి మీరు, మేము పెయింట్ చేసుకోవాలి ముగ్గు వేసుకోవడానికి అని చెప్పండి, వాళ్ళు మంచి క్లాత్ మీకు సజెస్ట్ చేసి ఇస్తారు, తెచ్చుకొని వేసుకోండి. అంటే ఫెల్ట్ ఫ్యాబ్రిక్ దొరకచ్చు, దొరకకపోతే థిక్గా ఉండే కాటన్ ఏదైనా తెచ్చుకొని మీరు వేసుకోండి. అండ్ యుఎస్లో అయితే డెఫినెట్గా ఈ ఫెల్ట్ ఫ్యాబ్రిక్ దొరుకుతుందండి. జోయన్ ఫ్యాబ్రిక్స్ అని ఒకటి ఉంది ఫ్యాబ్రిక్ షాప్, అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి, నేను చూపిస్తాను అక్కడ నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని. సో అక్కడ మీకు దొరికేస్తాయి. ఇన్ కేస్ జోయన్ లేకపోతే, అంటే కొన్ని స్టేట్స్లో జోయన్ ఫ్యాబ్రిక్స్ లేదని చెప్తున్నారు, అలా లేకపోతే కనుక చాలామంది వాల్మార్ట్ దొరుకుతుందా మైకల్స్ దొరుకుతుందా అంటున్నారు, అక్కడ దొరకదండి, ఎందుకంటే నేను ట్రై చేశాను నాకు దొరకలేదు. మీకు మిగిలిన వాళ్ళు ఎవరికైనా దొరికితే వెల్ అండ్ గుడ్, మీరు అక్కడ తీసుకోవచ్చు. అక్కడ దొరకకపోతే కనుక, జోయన్ ఫ్యాబ్రిక్స్ లేకపోతే కనుక, నేను అమెజాన్లో వెతికాను ఉందా లేదా అని. ఉందండి, యుఎస్ అమెజాన్లో ఫెల్ట్ ఫ్యాబ్రిక్ ఉంది, కానీ మెజర్మెంట్స్ మీరే ఇచ్చుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ యార్డ్స్లో అమ్ముతారు కదా, సో వాళ్ళు 1 యార్డ్ 2 యార్డ్ 5 యార్డ్స్ అట్లా యార్డ్స్ వైజ్ పెడుతూ ఉంటారు. మీకు ఎన్ని యార్డ్స్ కావాలో మీరు అంత తీసుకోండి, 5 యార్డ్స్ అవసరం లేదు నాకు తెలిసి, అది చాలా పెద్ద క్లాత్ అయిపోతుంది, నాకు తెలిసి మొత్తం మన హాల్ అంతా పట్టేస్తుంది 5 యార్డ్స్ అంటే, సో 5 యార్డ్స్ అక్కర్లేదు, 1 యార్డ్ కానీ 2 యార్డ్స్ కానీ సరిపోతాయి, డిపెండ్స్ మీరు వేసే ముగ్గు బట్టి. సైజ్ మాత్రం మీరే చూస్ చేసుకోవాలండి, ఎందుకంటే మీకు ఎంత సైజ్ కావాలో మీకు తెలుస్తుంది, అందుకని మీరు సైజ్ అది చూసుకోండి. అండ్ ఇండియా అమెజాన్లో దొరుకుతుందా లేదా అనేది నేను చూస్తానండి, నేను చూశాను అమెజాన్లో, నాకు కనపడలేదు ఇండియా అమెజాన్లో, మళ్ళీ ఒకసారి చూసి దొరికితే కనుక నేను ఇండియా అమెజాన్ లింక్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, యుఎస్ అమెజాన్ లింక్తో పాటు మీరు చూసుకొని కొనుక్కోవచ్చు. లేదు, నాకు దొరకలేదు అంటే కనుక ప్లీజ్ ఏమీ అనుకో
అనుకోవద్దు, మీరు షాప్స్కి వెళ్ళి అడిగి అంటే ఫెల్ట్ లేకపోతే థిక్గా ఉండే కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకుని మీరు తెచ్చుకొని వేసుకోవచ్చు. సో ఫ్యాబ్రిక్ ప్రాబ్లం అయితే ఇది. చాలామంది వెల్వెట్ మీద వేయచ్చా అని అడుగుతున్నారు. వెల్వెట్ క్లాత్ మీద వేయొద్దండి, వేస్తే అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో వెల్వెట్ మీద వేయద్దు. ఇంకా మీరు పాలిస్టర్ అంటే శాటిన్ టైప్లో ఉంటుంది కదా క్లాత్, దాని మీద వేసుకోవచ్చు. దాని మీద కూడా మీరు ఒకసారి టెస్ట్ చేయండి. మనం ఏదైనా సరే ఇప్పుడు ఏదైనా ఫేషియల్ చేసుకున్నాం అంటే ప్యాచ్ టెస్ట్ చేస్తాం కదా, సో అలాగే ఇది కూడా టెస్ట్ చేయండి. ఒక కార్నర్లో అంటే ఇప్పుడు క్లాత్ ఉంది కదా శాటిన్ టైప్ క్లాత్, సో ఆ క్లాత్ మీద మీరు యూజ్ చేసే పెయింట్ కార్నర్లో జస్ట్ పెయింట్ బ్రష్తో ఒక లైన్ గీయండి, అది కాసేపు అలా వదిలేయండి. అది కనుక స్ప్రెడ్ అవ్వకపోతే మీరు ఆ క్లాత్ మీద వేసుకోవచ్చు. మంచిగా షైనీగా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఈవెన్ మీరు తీసుకునే కాటన్ క్లాత్ మీద కూడా మీరు షాప్ వాళ్ళకి చెప్తే వాళ్ళే ఇస్తారు, అయినా కూడా మీరు టెస్ట్ చేసుకోండి ఇంట్లో. ఎందుకంటే మన కళ్ళారా మనం చూస్తేనే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ కదా. సో మీరు జస్ట్ పెయింట్ బ్రష్తో ఒక చిన్న లైన్ గీయండి, కాసేపు వదిలేయండి, అది స్ప్రెడ్ అవ్వకపోతే హ్యాపీగా మీరు కళ్ళు మూసుకొని చక్కగా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో క్లాత్ ప్రాబ్లం అయితే అది. ఇంకా స్కేల్ గురించి అడుగుతున్నారు, లాంగ్ స్కేల్ మ్యాండేటరీ అని. లాంగ్ స్కేల్ మ్యాండేటరీ కాదండి, హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు పెద్ద ముగ్గు వేస్తున్నారనుకోండి, చిన్న స్కేల్తో మీరు డాట్స్ పెట్టేటప్పుడు ఎంత అని పెడతారు, ఫస్ట్ సగం పెడతారు, తర్వాత మళ్ళీ ఇంకో సగం పెట్టాలి. అది కరెక్ట్ స్ట్రైట్గా రాలేదనుకోండి, చూడడానికి కూడా బాగోదు కదా. అందుకనే లాంగ్ స్కేల్ ఉంటే అది హెల్ప్ అవుతుంది. లాంగ్ స్కేల్ అయితే మీరు పెద్ద ముగ్గు వేస్తున్నారనుకోండి, ఒకేసారి డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, అప్పుడు కరెక్ట్గా లైన్గా వస్తుంది. చిన్న స్కేల్ అయితే ఒకసారి పెట్టి మళ్ళీ ఇంకోసారి పెట్టి ఇదంతా మీరు కూడా టైర్డ్ అయిపోతారండి. అది డాట్స్ పెట్టి ముగ్గు వేయడం ఈజీ కాదు ఒక రకంగా, అలాని శ్రమ అంటే అలాని కష్టం అలా అనుకోక్కర్లేదు. ఈజీ అయితే కాదు, కొంచెం మంచి ఎక్సర్సైజ్ కానీ. సో అట్లా మీరు లాంగ్ స్కేల్ తీసుకోండి, ఒకటి హెల్ప్ అవుతుంది బాగా. అదే మీరు చిన్న ముగ్గులు వేస్తున్నారనుకోండి, అది చాలా నార్మల్ ప్లాస్టిక్ చిన్న స్కేల్. పెద్ద ముగ్గు వేస్తే కనుక వుడెన్ లాంగ్ స్కేల్ మ్యాండేటరీ, అంటే మ్యాండేటరీ కాదు హెల్ప్ అవుతుంది అంతే. సో అది స్కేల్ గురించి. అండ్ పెయింట్ గురించి చాలామంది అడుగుతున్నారు, ఏం పెయింట్ యూస్ చేశారని. నేను అక్రిలిక్ పెయింట్ యూస్ చేశానండి, అది ఫ్యాబ్రిక్ మీద కూడా వేయచ్చు. అక్రిలిక్ పెయింట్ అస్సలు పోదు, ఏమీ కాదు. మీరు కూడా అంటే ఇండియాలో మీరు నార్మల్ ఈ కుందన్స్ అవి అమ్ముతారు కదా, ఆ షాప్స్కి వెళ్ళి మీరు ఫ్యాబ్రిక్ పెయింట్ అంటే మీకు ఫెవిక్రిల్ అక్రిలిక్ పెయింట్స్ వస్తాయి కదా చిన్న చిన్న డబ్బాలు, సో అదే ఇస్తారండి వైట్ కలర్ పెయింట్. అంటే అది తెచ్చుకొని చక్కగా వేసేసుకోవచ్చు మీరు, అదేం పోదు, అదేం ప్రాబ్లం అవ్వదు. 2 coats వేయాలి ఏ పెయింట్ అయినా సరే. సో నేను కూడా ఇక్కడ దొరికే అక్రిలిక్ పెయింటే వేస్తున్నాను. ఇక్కడ దొరికే అక్రిలిక్ పెయింట్ ఏంటంటే క్రాఫ్ట్ స్మార్ట్, యాపిల్ బ్యారెల్, మార్థాస్ వైన్ యార్డ్ ఏదో ఉంది అదొకటి. ఈ 3 brands నేను యూజ్ చేస్తూ ఉంటాను అక్రిలిక్ పెయింట్స్. సో అవే నేను వేస్తూ ఉంటాను ఫ్యాబ్రిక్ మీద. అవే నేను వుడెన్ దాని మీద వేస్తాను, క్యాన్వాస్ మీద వేస్తాను. సో అన్నిటికీ అదే యూజ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే దాని మీద రాసి ఉంటుంది వుడ్, టెర్రకోటా, ఫ్యాబ్రిక్, తర్వాత ప్లాస్టిక్ అనుకుంటా, క్యాన్వాస్ ఫ్రేమ్ మీద కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ కన్ఫర్మ్గా ఉంటాయి కాబట్టి నేను ఇంకా కళ్ళు మూసుకొని ఫ్యాబ్రిక్ మీద వేసేస్తాను, మీరు కూడా చెక్ చేసుకోండి. అసలు ఇండియాలో అయితే మనం చెక్ చేసుకోగలం, మన షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు ఫ్యాబ్రిక్ మీద పెయింట్ వేసుకోవడం, ఫ్యాబ్రిక్ పెయింట్ అంటే మనకి వాళ్ళే ఇచ్చేస్తారు, వాళ్ళకి తెలుస్తాయి, ఇంకా మనకు కూడా అంతలా తెలియదు. సో మీరు అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు చక్కగా ఇచ్చేస్తారు, తెచ్చుకుని ఇంట్లో హ్యాపీగా వేసేసుకోండి. పెయింట్ ప్రాబ్లం అయితే ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది పెయింట్ బ్రష్ అడుగుతున్నారు. డిపెండ్స్ అండి, మీ ఇష్టం. మీకు 0 సైజ్ బ్రష్ కావాలా, లేదంటే అంటే 0 నెంబర్ బ్రష్ కావాలా, లేదంటే 3 నెంబర్ బ్రష్ కావాలా. మీరు క్లాత్ మీద వేస్తున్నారు అంటే అది ఈజీ చాలా. క్లాత్ మీద వేస్తున్నారంటే లాంగ్ షర్ట్లో బాగా కనపడాలంటే మనం 3 నెంబర్ కానీ 4 నెంబర్ కానీ 5 నెంబర్ కానీ యూజ్ చేస్తాం. అదే వుడ్ మీద క్యాన్వాస్ మీద వేస్తున్నారంటే 0 నెంబర్ యూజ్ చేస్తాం. చాలా సింపుల్ అండి. సో అట్లా మీరు చూస్ చేసుకోండి. అండ్ మెయిన్ ఇంకొకటి, మెజర్ ఎలా చేసుకోవాలి, సైజ్ ఎలా చూస్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. సైజ్ చూస్ చేసుకోవడం అనేది మీ ఇష్టం. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను
నాకు ఎంత హైట్లో పెట్టాలి అనుకుంటున్నాను, అంటే చిన్నగా కావాలా పెద్దగా కావాలా అని నేను చూసుకుంటాను. సపోజ్ ఇప్పుడు వరలక్ష్మీరథం ఉందనుకోండి, నేను అమ్మవారిని ఎంత హైట్లో పెడతాను, నాకు ఈ క్లాత్ వెనకాల బ్యాక్డ్రాప్ ఎంత హైట్లో ఉంటే నాకు కరెక్ట్గా ఉంటుంది, నేను థింక్ చేస్తాను ఇట్లా ఉంటే ఎలా ఉంటుంది అని. సో నేను అందుకనే లాస్ట్ టైం నేను అలాగే నేను ఈ హైట్లో పెడుతున్నాను కాబట్టి నాకు ఒక 1 యార్డ్ కావాలి. ఇక్కడ యార్డ్స్లో అమ్ముతారు, ఇండియాలో కూడా నాకు తెలిసి యార్డ్స్లోనే అమ్ముతారు. సో మీరు అది వాళ్ళని కనుక్కొని మీరు తెచ్చుకోండి నేను చెప్పినట్టుగానే. సో నేను 1 యార్డ్ తీసుకున్నాను, అందుకనే నాకు హైట్ అది కరెక్ట్గా. సో ఇదేనండి నేను ఎప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకునే షాప్, ఫెల్ట్ ఫ్యాబ్రిక్ అవనివ్వండి ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే నేను ఇక్కడే తీసుకుంటాను. దీని పేరు వచ్చేసి జోయన్ ఫ్యాబ్రిక్స్ అండ్ క్రాఫ్ట్స్. ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి, అలాగే క్రాఫ్ట్ సప్లైస్ అన్నీ దొరుకుతాయి. సో నేను చెప్పినట్టుగా చాలా వెరైటీస్ ఉంటాయండి ఫ్యాబ్రిక్స్, బట్ మనకైతే ఇప్పుడు ఫెల్ట్ ఫ్యాబ్రిక్ కావాలి కాబట్టి నేను ఆ సెక్షన్కి వచ్చాను. ఇక్కడ యార్డ్స్లో అమ్ముతారు, అంటే 72 ఇంచెస్ అండి, 72 ఇంచెస్ ఫెల్ట్ క్లాత్ అన్నమాట. చాలా కలర్స్ ఉంటాయి, అంటే మనకి ఇంకా ఏ కలర్ తీసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది. నేనైతే గ్రీన్ కలర్ తీసుకుని వచ్చాను. నేను చెప్పినట్టుగా 1 యార్డ్ తీసుకున్నానండి. మళ్ళీ చెప్తున్నాను, 1 యార్డ్ అంటే హైట్ 72 ఇంచెస్ బై విడ్త్ 36 ఇంచెస్. మీరు ఇంట్లో మెజరింగ్ టేప్తో వాల్కి మీకు ఎంతవరకు పెట్టాలనుకుంటున్నారో, మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మీరు మెజర్ చేసుకుని షాప్కి వెళ్ళి అడిగి తెచ్చుకోండి. ఎక్కడైనా ఫ్యాబ్రిక్స్ తానలోనే దొరుకుతాయి, సో మీరు వాళ్ళకి చెప్పి కట్ చేయించుకొని తెచ్చుకోండి మీకు ఇంత కావాలి అని. షాప్కి వెళ్ళి మీరు ఇంత సరిపోతుందా వాళ్ళని అడగద్దు, మీ వాల్కి ఎంత సరిపోతుందో మీకు తెలుస్తుంది, మీరు ఎంత హైట్ పెట్టాలనుకుంటున్నారో మీకు తెలుస్తుంది. సో షాప్ వాళ్ళని మాత్రం అడగద్దు, మీరు మెజరింగ్ టేప్తో మెజర్ చేసుకుని వెళ్ళి తెచ్చుకోండి. నేను అలాగే చేసుకుని షాప్కి వెళ్ళి 1 యార్డ్ అని చెప్తే వాళ్ళు కట్ చేసి ఇచ్చారు నాకు. ఇకపోతే ఇప్పుడు దీని మీద ముగ్గు వేయాలండి. ముగ్గు వేయడం కోసం నేను ఈసారి వైట్ పెన్సిల్ యూజ్ చేయట్లేదు, యాక్రలిక్ పెయింట్ పెన్ అని దొరుకుతుంది, నేను అది యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి క్రాఫ్ట్ స్మార్ట్ అని బ్రాండ్, సో వాళ్ళది యాక్రలిక్ పెయింట్ పెన్ యూజ్ చేస్తున్నాను నేను. ఎందుకు అంటే నాకు చాలామంది చెప్పారు వైట్ పెన్సిల్తో ముగ్గు వేసి వేస్తుంటే అది సరిగా కనపడట్లేదు అని నాకు చాలామంది చెప్పారు. సో వాళ్ళందరి కోసం నేను ఈ ఆప్షన్ చూపిస్తున్నాను. ఇండియాలో యాక్రిలిక్ పెయింట్ పెన్ దొరకకపోతే టైలరింగ్ చాక్ ఉంటుంది కదా, చాక్ పీస్, అది తీసుకుని మీరు ముగ్గు వేసుకోవచ్చు. అది అన్ని షాప్స్లో, అంటే మనకి దారాలు థ్రెడ్స్ దొరికే అన్ని ప్లేసుల్లో దొరుకుతాయి, సో ప్రాబ్లం ఏం లేదు. తర్వాత నేను పెయింట్ ఈసారి యాక్రిలిక్ పెయింటే యూజ్ చేస్తున్నానండి, వైట్ కలర్. అదైతే ఫ్యాబ్రిక్ మీద కూడా వేయచ్చు అని ఉంది, అందుకనే నేను యాక్రిలిక్ పెయింటే యూజ్ చేస్తున్నాను. ఇండియాలో ఫెవిక్రిల్ యాక్రిలిక్ పెయింట్ ఉంటుంది కదా, సో మీరు అదే యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ పెయింట్ బ్రష్ వచ్చేసి 3 నెంబర్ యూజ్ చేస్తున్నానండి, మీరు కావాలంటే 4-5 కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నాకు అంత బ్రాడ్గా కొంచెం నచ్చదు, అందుకే నేను 3 నెంబర్ బ్రష్ యూజ్ చేసి వేస్తున్నాను. ఇంకా డాట్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి నేను 3 సెంటీమీటర్స్, అంటే 1, 4, 7 తర్వాత 10 అట్లా తీసుకుంటున్నాను. సో 2 నెంబర్స్, ఇప్పుడు 1 ఒక డాట్ పెట్టిన తర్వాత ఒక 2 నెంబర్స్ వదిలేసి మళ్ళీ 4, అంటే 1 పెట్టి తర్వాత 2, 3 వదిలేసి 4 దగ్గర డాట్ పెడుతున్నాను. సో టోటల్గా నేను మధ్యలో 1 to 4 వరకు నేను గ్యాప్ వదిలేసి 1, 4, 7 అట్లా పెడుతున్నానండి. మీరు గ్యాప్ అనేది మీ ఇష్టము, నేనైతే ఇంత తీసుకున్నాను. నా సజెషన్ అయితే కనుక మీరు ఇట్లా 1, 4 మధ్యలో 2 నెంబర్స్ వదిలేసి తర్వాత మళ్ళీ 2 నెంబర్స్ వదిలేసి అట్లా పెట్టుకుంటే మీరు ముగ్గు వేసిన తర్వాత పెయింట్ కూడా వేసిన తర్వాత క్లమ్జీ అయిపోకుండా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. లాంగ్ స్కేల్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, అంటే ఇప్పుడు లాంగ్ స్కేల్ అయితే ఒకేసారి మనం డాట్స్ పెట్టేయచ్చు, అదే స్మాల్ స్కేల్తో పెడుతున్నారనుకోండి
ఫస్ట్ కొంచెం ఒక కొంచెం పెడతారు, తర్వాత మళ్ళీ ఇంకొంచెం పెట్టాలి. అది స్ట్రైట్గా రాలేదనుకోండి అనీవెన్గా వస్తాయి కదా డాట్స్, పెట్టిన తర్వాత స్ట్రైట్గా రాకపోతే కూడా చూడడానికి బాగోదు. అందుకనే లాంగ్ స్కేల్ అయితే కనుక మనకి ఈజీగా అయిపోతుంది, యాక్చువల్గా హెల్ప్ అవుతుంది అంతే. అందుకనే నేను లాంగ్ స్కేల్ యూజ్ చేసి పెడుతున్నాను. ఇంకా ముగ్గు వచ్చేసి నేను 11:1 డాట్స్ ముగ్గు సెలెక్ట్ చేసుకుని వేస్తున్నాను. ఈ ముగ్గు యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి వేసుకున్నా కదా ఫ్యాబ్రిక్ మీద, ఫెల్ట్ ఫ్యాబ్రిక్ మీద. అప్పుడు నేను కొన్ని ముగ్గులు వెతికి అవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఆ ముగ్గుల్లోంచే, ఆ సేవ్ చేసుకుని పెట్టుకున్న ముగ్గుల్లోంచే ఒకటి సెలెక్ట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఈ ముగ్గు కనుక నాకు పింట్రెస్ట్లో దొరికితే నేను లింక్ ఇస్తాను. ఒకవేళ దొరకకపోతే మీకు వేరే ఆప్షన్ ఏంటంటే, మీరు పింట్రెస్ట్లో సెర్చ్లో కోలం డిజైన్స్ అని టైప్ చేయండి, మీకు చాలా వెరైటీస్ వస్తాయి, అంటే చాలా మోడల్స్ వస్తాయి కోలం డిజైన్స్. అంటే పెద్ద పెద్ద కోలం డిజైన్స్ ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి, చాలా వస్తాయి. మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు ఏది పెట్టుకుందాము ఏది వేసుకుందాము అని. నేను ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరికైనా పింట్రెస్ట్ యాప్ లేకపోతే కనుక అందరి దగ్గర ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో తప్పకుండా మీరందరూ పింట్రెస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని సెర్చ్లో కోలం డిజైన్స్ అని టైప్ చేయండి, వెతకండి. కొంచెం ఎఫర్ట్ పెడితే డెఫినెట్గా మనకి మంచి డిజైన్స్ దొరుకుతాయి. సో మీరు వెతికి అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకుని పెట్టుకోండి. మీరు సేవ్ చేసుకుంటే అవి గూగుల్ ఫొటోస్లో ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. రేపు ఎప్పుడైనా మీరు ఫొటోస్ డిలీట్ చేసేసినా ప్రాబ్లం ఏం లేదు, గూగుల్ ఫొటోస్లో సేవ్ అయ్యి ఉంటాయి. సో మీరు మళ్ళీ మళ్ళీ వేసుకోవాలి క్లాత్ మీద ముగ్గు అనుకుంటే కనుక ఈజీగా మీరు ఆ గూగుల్ ఫొటోస్లోంచి సెలెక్ట్ చేసుకుని వేసేసుకోవచ్చు. నాకు తెలిసి ఇంతకన్నా ఈజీ ప్రాసెస్ ఉండదు. సో తప్పకుండా మీరందరూ పింట్రెస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ముగ్గులు సెలెక్ట్ చేసుకుని వేసుకోండి. ఇంకా ఇప్పుడు అక్రిలిక్ పెయింట్ పెన్తో వేయడం అయిపోయింది, ఇప్పుడు దీని మీద పెయింట్ వేస్తున్నాను. నేను చెప్పినట్టుగానే నేను అక్రిలిక్ పెయింటే యూజ్ చేస్తున్నానండి, ఫ్యాబ్రిక్ పెయింట్ యూజ్ చేయట్లేదు. చాలామంది మీరు ఫ్యాబ్రిక్ పెయింట్ ఏం తీసుకున్నారు అది మాకు దొరకట్లేదు అని నాకు చెప్పారు. సో అందరికీ అవైలబుల్గా ఉండేది అక్రిలిక్ పెయింట్. అక్రిలిక్ పెయింట్ ఫ్యాబ్రిక్ మీద వేయచ్చా? శుభ్రంగా వేసుకోవచ్చండి, అసలు ప్రాబ్లమే లేదు. జనరల్గా చాలామంది ఫ్యాబ్రిక్ పెయింట్ అంటే మనకి అక్రిలిక్ పెయింటే ఇస్తూ ఉంటారు ఇండియాలో, అందుకని శుభ్రంగా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ యుఎస్లో అయితే అక్రిలిక్ పెయింట్ బ్రాండ్స్ వచ్చేసి క్రాఫ్ట్ స్మార్ట్, యాపిల్ బ్యారెల్, ఇంకా మాథాస్ ఒకటి, ఇవన్నీ కూడా అక్రిలిక్ పెయింట్స్ అన్నమాట. సో మీరు అవి తెచ్చుకొని వేసుకోవచ్చు. అదే ఇండియాలో అయితే ఫెవిక్రిల్ అక్రిలిక్ పెయింట్, మనకి చిన్న చిన్న బాటిల్స్ వస్తాయి కదా సెట్స్ లాగా వస్తాయి, అవి పెద్దవి దొరుకుతాయి కానీ చిన్న చిన్న బాటిల్స్ దొరుకుతూ ఉంటాయి, ఒక బాక్స్లో దొరుకుతాయి. సో మీరు అవి తెచ్చుకొని వేసుకోవచ్చు. మీకు మీరు జనరల్గా ఈ కుందన్స్ అవి అమ్ముతూ ఉంటారు కదా, ఆ షాప్కి వెళ్ళి మీరు ఫ్యాబ్రిక్ పెయింట్ అంటే మీకు ఫెవిక్రిల్ అక్రిలిక్ పెయింట్ ఇస్తారు. సో అది తెచ్చుకొని చక్కగా మీరు వేసుకోవచ్చు. అస్సలు మీరు అంటే ఆడుతూ పాడుతూ అలా వేసేసుకోవచ్చు, శ్రమ పడకండి. చాలామంది ఏంటంటే మాకు ఇది దొరకట్లేదు, మాకు అది దొరకట్లేదు, టెన్షన్ తీసుకోకండి. ఇది అది దొరకలేదు అంటే దానికి వేరే ఏం పెట్టచ్చు, దాన్ని ఎట్లా రీప్లేస్ చేయొచ్చు అనేది చూసుకొని చేసుకోండి. నేను చూస్తున్నారా మీకు ఈ వీడియోలో కొంచెం లైట్గా నేను కనిపిస్తున్నాను, నేనైతే అలా హాయిగా అలా కూర్చొని వేస్తూ ఉన్నాను. యాక్చువల్గా నేను పక్కన సాంగ్స్ పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను నేను. సో అట్లా ఎంజాయ్ చేస్తూ అలా సాంగ్స్ పెట్టుకొని, మీ ఇష్టం, మీరు సాంగ్స్ లేదంటే కామెడీ ఏదన్నా కామెడీ సీన్స్ కానీ లేదంటే మన వీడియోలైనా చూస్తూ మీరు వేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది నాకు తెలిసి. నా వీడియోలు నేనే చూసుకుంటే బాగోదు కాబట్టి నేను సాంగ్స్ పెట్టుకుని నేను చక్కగా వేస్తున్నాను. అండ్ ఇంకొక బెస్ట్ ఆప్షన్ చెప్పనా, మంచి ఎక్సర్సైజ్ అండి ఇది. మీరు లంచ్ అయిపోయిన తర్వాత, లంచ్ అయిన వెంటనే చేయొద్దు, ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి చక్కగా కూర్చొని మీరు వేసుకోండి. ఎవరైనా మధ్యాహ్నం న్యాప్ వేసే అలవాటు ఉంటే కనుక మీరు న్యాప్ అవాయిడ్ చేయాలి అనుకుంటే ఇది
బెస్ట్ ఆప్షన్. మీకు నిద్ర రాదు బేసికల్గా, ఇది వేస్తూ ఉంటే ఎడిక్ట్ అయిపోతాం కదా, అందుకని మీకు నిద్రే రాదు. సో మీరు ఈజీగా వేసేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ ముగ్గు ఎలా వేస్తున్నాను ఏంటి నేను చెప్పట్లేదు, ఎందుకు అంటే నేను క్లియర్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎలా వేస్తున్నాను ఏంటి అని. నేను ఎన్ని డాట్స్ పెట్టానో చెప్పాను, డాట్స్ ఎలా పెట్టానో చెప్పాను, డాట్స్ పెట్టడానికి ఏం పెయింట్ అదే పెయింట్ ఏ సారీ ఏం పెన్ యూస్ చేశాను ముగ్గు వేయడానికి ముందు, తర్వాత ఏం పెయింట్ యూస్ చేశాను అన్నీ ముందే చెప్పేశాను. కాబట్టి నేను ఇప్పుడు ముగ్గు ఎలా వేస్తున్నాను, ఇట్లా రౌండ్ తిప్పుతున్నాను, అట్లా రౌండ్ తిప్పుతున్నాను అని చెప్పట్లేదండి. ఎందుకంటే అలా చెప్పడానికి ఏం లేదు, మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, చూస్తూనే వేసుకోవాలి ఇది. సో అందుకే నేను అవన్నీ చెప్తున్నాను. అందుకని ఎక్కువ శ్రమ పడద్దు, చక్కగా సాంగ్స్ వింటూ మీరు వేసుకోండి. మీరు జస్ట్ ఫస్ట్ వేసుకుంటారు కదా పెన్సిల్తో కానీ చాక్ పేస్ట్తో కానీ దేంతో దాంతో వేసుకుంటారు కదా, అదొక్కటే కేర్ఫుల్గా వేసుకోండి. మీరు ముగ్గు పెట్టుకుంటారు కదా పక్కన మొబైల్లోనో ఎందులోనో పేపర్ మీదో, సో అది చూస్తూ జాగ్రత్తగా వేసుకోండి. వేసుకున్న తర్వాత పెయింట్తో ఇంకా ఈజీ వేయడం, ఆల్రెడీ మనకు అక్కడ ఉంటుంది కాబట్టి ప్రింట్, దాని మీద మనం జస్ట్ ట్రేస్ చేయడమే, అది ఇంకా అందరికీ ఈజీ కదా. సో చక్కగా ఈజీగా వేసేసుకోండి. అండ్ మీరు పెయింట్తో వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ అవుట్లైన్ వేసుకోండి, ఫస్టే డాట్స్ పెట్టేయద్దు. ఎందుకు అంటే మీరు పెయింట్తో వేసేసిన తర్వాత అప్పుడు మీకు తెలుస్తుంది కరెక్ట్గా సెంటర్లో డాట్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముందే డాట్స్ పెట్టేసి తర్వాత మీరు పెయింట్తో వేస్తే ఒక్కొక్కసారి క్లమ్జీ అయిపోతుంది, చూడడానికి కూడా బాగోదు. అందుకనే ఫస్ట్ అవుట్లైన్ వేసుకోండి, ఆ తర్వాతే డాట్స్ పెట్టుకోండి. అండ్ అవుట్లైన్ కూడా ఏంటంటే టూ కోట్స్ వేసుకోండి. మనం ఇక్కడ అక్రిలిక్ పెయింట్ యూస్ చేస్తున్నాము, అందులో క్లాత్ మీద కదా, సో మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి వేస్తాం కాబట్టి కొంచెం లైట్గా కనిపిస్తుంది. సో టూ కోట్స్ వేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్గా డాట్స్ పెట్టుకుని వెళ్ళిపోండి, ఈజీగా అయిపోతుంది. చెప్పినట్టుగా డాట్స్ మాత్రం ఫస్టే పెట్టద్దు. ఓకే, ముగ్గు వేయడం అయిపోయింది. ఇంకా ఇప్పుడు బార్డర్స్ వేయాలి. బార్డర్స్ ఆ ముగ్గులో ఉన్నాయండి, సో నేను అవే వేస్తున్నాను. అండ్ ఈ బార్డర్స్ వేయడానికి కూడా ఫస్ట్ నేను అక్రిలిక్ పెయింట్ పెన్తో వేసి ఆ తర్వాతే పెయింట్ చేస్తాను. అండ్ కింద లైన్ ఉంది కదా డాట్స్, అవి నేను టోటల్గా 17 డాట్స్ పెట్టానండి. అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా నేను డాట్స్ ఎలా పెట్టానంటే స్కేల్తో మెజర్ చేసి 1 నెంబర్ దగ్గర డాట్ పెట్టాను, తర్వాత 2 నెంబర్ వదిలేశాను, మళ్ళీ 3 నెంబర్ దగ్గర డాట్ పెట్టాను. అంటే మధ్యలో నేను ఆల్టర్నేట్ నెంబర్స్ దగ్గర డాట్స్ పెట్టాను, 1, 3, 5, 7, 9, 11 అట్లా. అంటే ఆడ్ నెంబర్స్లో నేను డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళి అట్లా 17 డాట్స్ పెట్టాను. ఎందుకంటే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ సైజు అంతే కాబట్టి నేను అట్లా పెట్టాను. ఇక్కడ మళ్ళీ మీరు డౌట్ అడగచ్చు, బార్డర్ ఎంత వరకు వేసుకోవాలి అని. మీ ఫ్యాబ్రిక్ బట్టి మీరు వేసుకోవాలి బార్డరు. నాది 72 inches by 36 inches కాబట్టి నేను నా ఫ్యాబ్రిక్కి ఎంత సరిపోయిందో నేను అన్ని డాట్స్ పెట్టాను. మీరు ఇంకా ఎక్కువ ఇంచెస్ తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే కనుక మీరు బార్డర్స్ పెద్ద వేసుకోవచ్చు. ఆ బార్డర్స్ కూడా ఎట్లా వేసుకుంటారంటే ఫస్ట్ హాఫ్ వేయండి, వేసిన తర్వాత మీకు తెలుస్తుంది ఓకే ఇంకా ఎంత వేయాలి మనం అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు వేసుకుంటూ ఉండండి. కొంచెం ఎఫర్ట్ పెడితే డెఫినెట్గా అవుట్పుట్ బాగా వస్తుంది, ట్రై చేయండి. అంటే నేను చెప్పినట్టుగా మీరు శ్రమ అనుకుని వేయద్దు, ఈజీగా ఆడుతూ పాడుతూ అలా వేసుకుంటూ వెళ్ళిపోండి, అసలు మీకు కష్టం అనిపించదు. కాకపోతే కొంచెం చూసుకుంటూ ఉండండి, పెయింట్ కదా, ఒక్కని క్లాత్ మీద పడితే మళ్ళీ స్పాయిల్ అయిపోతుంది క్లాత్, అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉంటూనే జాగ్రత్తగా నీట్గా ఎంజాయ్ చేస్తూ వేసుకోండి.
అండ్ బార్డర్స్ కూడా నేను 3 నెంబర్ బ్రష్ే యూజ్ చేస్తున్నాను, పెయింట్ బ్రష్. ఇక్కడ బ్రష్ కలర్ మారింది అని అనుకోవచ్చు మీరు, యాక్చువల్లీ అది వేసాను కదా, ఇంకా అది వాష్ చేసి పెట్టాను, సో అది వెట్గా ఉంది, అందుకే పెయింట్ బ్రష్ మార్చాను. చాలామంది పెయింట్ బ్రష్లు ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను ఈ పెయింట్ బ్రష్లు మైకెల్స్లో తీసుకున్నానండి. ఆర్టిస్ట్ లాఫ్ట్ అని ఒక బ్రాండ్ ఉంది, సో ఆ బ్రాండ్ నేను తీసుకున్నాను. యాక్చువల్గా ఆ పెయింట్ బ్రషెస్ ఏంటంటే బల్క్లో ఉంటాయి, ఒక 50 పీసెస్ దాకా ఉంటాయండి. అవి నేను తీసుకున్నాను. అవి నేను లాస్ట్ టైం ఎవరో అడిగితే అమెజాన్లో చూశాను, వాళ్ళకి లింక్ ఇచ్చాను, అది ఆ లింక్ నేను మళ్ళీ చూసి ఈరోజు ఈ వీడియో కింద ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇండియాలో మీరు పెయింట్ కొనుక్కున్నప్పుడే మీరు వాళ్ళని అడగండి 3 నెంబర్ బ్రష్, మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ బ్రష్ అని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ నెంబర్ బ్రష్ మీకు ఇస్తారు, తెచ్చుకొని చక్కగా వేసుకోండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ మీ అందరి డౌట్స్ కూడా నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ వస్తే కనుక ప్లీజ్ మొహమాట పడద్దు, కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను మీకు. మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నేను యాక్చువల్లీ ఇది మీకోసమే చేశాను. ఇదైతే ఇప్పుడు ప్రస్తుతం నా లిస్ట్లో లేదు, అయినా సరే మీ అందరి డౌట్స్ క్లారిఫై చేయడానికని నేను ఈ వీడియో చేశాను. సో ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ వీడియోని, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.